సో లైన్స్ అండ్ యాంగిల్స్ మనం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా కొన్ని ప్రాపర్టీస్ లైన్స్ అండ్ యాంగిల్స్ మీద అవ్వచ్చు, లేకపోతే లైన్స్ అండ్ యాంగిల్స్ బేస్ చేసుకుని కొన్ని ట్రయాంగిల్స్ కాన్సెప్ట్స్ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో దాంట్లో భాగంగా నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్ ఏంటి అంటే బేట ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రైట్. సో ఇప్పుడు మనకి సో కోణ సమద్విఖండన రేఖ అంటే మనకు తెలుసు. సో కోణ సమద్విఖండన రేఖ, కోణ సమద్విఖండన రేఖ అంటే మనకి కోణ సమద్విఖండన రేఖ అంటే యాంగిల్ బైసెక్టర్. సో యాంగిల్ బైసెక్టర్, యాంగిల్ బైసెక్టర్ ఎస్. ఇప్పుడు సో కోణ సమద్విఖండన రేఖ అంటే ఏంటి బేట, ఏదైనా ఒక కోణాన్ని రెండు సమాన భాగాలుగా విభజిస్తే ఆ విభజించినటువంటి రేఖనే మనం కోణ సమద్విఖండన రేఖ అని చెప్పి చెప్పుకున్నాం. ఓకే రైట్. సో ఇక్కడ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదైనా ఒక కోణం లాగా ఇలా తీసుకుంటే ఏఓబి అని తీసుకుంటే రైట్. సో ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇది టీటా, ఇది కూడా టీటా. సో ఇప్పుడు మనము దీన్ని ఓడి అని పెట్టుకుంటే ఈ ఓడి అనేది ఒక కోణ సమద్విఖండన రేఖ అవుతుంది. సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఏఓబి కోణానికి ఏఓబి ఏఓబికి ఇది యాక్చువల్గా ఇది ఏమవుతుందంటే బేట ఇది అంతర కోణం అవుతుంది. ఇది ఏమైతే చెప్పండి అంతర కోణం. సో ఇప్పుడు దీనికి బాహ్య కోణం అంటే ఇది బేట, ఇది బాహ్య కోణం. ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఇది ఇంటర్నల్ ఇంటీరియర్ యాంగిల్ బైసెక్టర్, ఇది ఇంటీరియర్ యాంగిల్ బైసెక్టర్. సో ఇప్పుడు దీనికి ఎక్స్టీరియర్ యాంగిల్ బైసెక్టర్ కూడా ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో దీన్ని బి డాష్ అని పెట్టుకుంటే సో ఈ విధంగా తీసుకుంటే సో ఇక్కడ కూడా ఒక యాంగిల్ ఉంటుంది కదా. సో ఈ యాంగిల్ని మనం ఈ విధంగా తీసుకుంటే ఇది ఆల్ఫా, ఇది కూడా ఆల్ఫా. అంటే సో ఇప్పుడు ఇది యాంగిల్ ఏఓబి, ఇది కూడా యాంగిల్ ఏఓబి. సో ఏఓబికి ఇది ఇంటీరియర్ అంటే అంతర కోణ సమద్విఖండన రేఖ, అయితే ఇది బాహ్య కోణ సమద్విఖండన రేఖ అవుతుంది. అవునా కదా. సో ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ పైన, ఈ స్ట్రైట్ లైన్ పైన మనకి ఇప్పుడు అంటే ఈ సరళ రేఖ మీద ఉండే కోణం ఎంత బేట, ఇది ఇది మొత్తం కలిపి మనకి ఏమవుతుంది అంటే ఇది మొత్తం కలిపి 180 డిగ్రీలు అవుతుంది. అవునా కదా. స్ట్రైట్ యాంగిల్ ఈజ్ 180 డిగ్రీస్, ద యాంగిల్ ఆన్ ది స్ట్రైట్ లైన్ ఈజ్ 180 డిగ్రీస్, సరళ రేఖ మీద ఉండే కోణం 180 డిగ్రీలు. అవునా కదా. అంటే ఇవన్నీ కలిపితే మనకి ఏమొస్తుంది అంటే ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ప్లస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అవునా కదా. సో ఆల్ఫా ప్లస్ ఆల్ఫా 2 ఆల్ఫా ప్లస్ టీటా 2 టీటా ఈజ్ ఈక్వల్ టు 180 రైట్. సో ఇక్కడ మనం 2 కామన్ తీస్తే ఆల్ఫా ప్లస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 180. సో ఇప్పుడు 2 ఇంటూ ఆల్ఫా ప్లస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 180. సో ఇది 290 టైమ్స్. సో ఆల్ఫా ప్లస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత బట 90. ఓకేనా. ఆల్ఫా ప్లస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 190. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఓకే. అంటే ఇక్కడ ఏంటి, యా సో ఇప్పుడు ఆల్ఫా ప్లస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 90 అని ఎలా తీసుకోవాలి అంటే ఆల్ఫా అనేది బాహ్య కోణ సమద్విఖండన రేఖకు అంటే బాహ్య కోణ సమద్విఖండన రేఖ విభజించినటువంటి రెండు కోణాలలో ఆల్ఫా అనేది ఒక కోణం, అంతర కోణ సమద్విఖండన రేఖ విభజించినటువంటి రెండు కోణాలలో టీటా అనేది ఒక కోణం. అంటే ఈ రెండు కలిపితే ఏమైతే చెప్పండి ఆల్ఫా ప్లస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 90. ఇగో ఈ ఆల్ఫా ప్లస్ టీటా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం డి డాష్ అనుకుంటే ఇప్పుడు ఈ కోణం ఎంత అవుతుంది అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఓకేనా. ఈ ప్రాపర్టీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ 90 డిగ్రీస్ అనమాట. ఓకే. సో ఇప్పుడు మామూలుగా ఇలా ఇచ్చేసి నార్మల్గా ఏదో ఒకటి ఇలా తీసుకొని ఇలా ఇస్తాడనమాట. ఇలా ఇచ్చేసి మనకి ఈ కోణం ఎంత అని అడుగుతాడు. ఓకేనా. వాట్ ఈస్ దిస్ యాంగిల్ అని అడుగుతాడు అనమాట. ఓకేనా. అప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాడు అంటే ఇది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓఎక్స్ ఇది ఏబి. ఓకే రైట్. ఇది బి డాష్, ఇది వై. సో ఈ ఓవై అనేది యాంగిల్ బైసెక్టరే, ఓఎక్స్ కూడా యాంగిల్ బైసెక్టరే. అప్పుడు ఈ రెండింటి మధ్యలో కోణం ఎంత అంటే డైరెక్ట్ మనం ఏం తీసుకుంటాం బేట 90 డిగ్రీస్ అని తీసుకోవాలి, 90 డిగ్రీలు అని తీసుకోవాల్సి ఉంటుంది. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ రైట్. నెక్స్ట్ వన్ బేట, నెక్స్ట్ మనము కొంచెం త్రిభుజం గురించి కొన్ని ప్రాపర్టీస్ మాట్లాడదాం బేట. త్రిభుజం, ఓకేనా. త్రిభుజంలో కోణాల గురించి మాట్లాడదాం. త్రిభుజంలో కోణాల గురించి మాట్లాడదాము. ట్రయాంగిల్, ఓకేనా. ట్రయాంగిల్ కాన్సెప్ట్స్ కొద్దిసేపు డిస్కస్ చేద్దాము. చాలా చాలా ఇంపార్టెంట్ బట్ దిస్ ఈస్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేయబోతున్నామో ఇది డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ ఇది. యా
సో ఇప్పుడు త్రిభుజము అంటే ఏంటిది బేట, మూడు భుజాలతో కూడిన ఒక సమృద్ధ పటం, ఏ క్లోజ్డ్ ఫిగర్ విత్ త్రీ సైడ్స్. అవునా, ఏ క్లోజ్డ్ ఫిగర్ విత్ త్రీ సైడ్స్ అంటే మూడు భుజాలతో కూడిన ఒక సమృద్ధ పటం, మూడు భుజాలు కలిగిన ఒక సంవృత పటం, మూడు భుజాలు కలిగిన ఒక సంవృత పటం. యా, సో ఇప్పుడు ఒక త్రిభుజానికి భుజాలు మూడే. మనం ఈ విధంగా తీసుకున్నాం బిడ్డ దీన్ని. సో ఈ విధంగా తీసుకుంటే ఇది, దీన్ని మనము త్రిభుజం ఏబిసి అని తీసుకుంటే, సో ఇప్పుడు ఏంటి బిడ్డ, ఇది బి వద్ద అంతర్ కోణం, ఏ వద్ద అంతర్ కోణం, సి వద్ద అంతర్ కోణం. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఇస్ ఈక్వల్ టు ఎంత బిడ్డ, ఇది 180 డిగ్రీస్. అవునా, 180 డిగ్రీస్, రైట్, వెరీ గుడ్. సో ఇప్పుడు ఇంకొంచెం మనం ముందుకెళ్ళి మాట్లాడితే ఒకసారి చూడండి బిడ్డ, ఇప్పుడు ఇది సి వద్ద అంతర్ కోణం, రైట్, సి వద్ద అంతర్ కోణం ఇది. ఇప్పుడు కొంచెం ఇట్లా తీసుకుంటే ఇది సి వద్ద బాహ్య కోణం, ఇది సి వద్ద బాహ్య కోణం, సి యొక్క బాహ్య కోణం అంటాం. ఓకేనా, సో ఇది మనకి బి వద్ద బాహ్య కోణం. ఓకేనా, ఇది బి వద్ద బాహ్య కోణం, ఇది ఏ వద్ద బాహ్య కోణం, రైట్, ఇది ఏ వద్ద బాహ్య కోణం. ఇక్కడ ఒకసారి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే బేట, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇది ఒక స్ట్రైట్ లైన్, అవునా కదా, ఇది ఒక స్ట్రైట్ లైన్. ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ మీద యాంగిల్ ఎంత, 180. సో ఈ యాంగిల్ సి అనుకుంటా. ఇప్పుడు ఇది ఏమవుతుంది బేట, ఇది 180 మైనస్ సి. ఈ స్ట్రైట్ లైన్ మీద యాంగిల్ 180 ఉంటుంది. ఓకేనా, ఇది యాంగిల్ ఏ అనుకుంటే అప్పుడు ఇదేమవుతుంది బేట, 180 మైనస్ ఏ. అవునా, రైట్. సో ఇదేమవుతుంది బేట, 180 మైనస్ బి, ఎగ్జాక్ట్లీ. ఓకేనా, ఇది యాంగిల్ బి అనుకుంటే. క్లియర్, రైట్, ఫెంటాస్టిక్. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి బేట, ఒక చిన్న విషయం చెప్తా. యా, సో ఇప్పుడు ఇది యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180. ఇప్పుడు మనకి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఇజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు బేట, 180 మైనస్ సి అని రాయొచ్చు, రాయొచ్చు. నెక్స్ట్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఇజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు బేట, 180 మైనస్ బి అని రాయొచ్చు, రాయొచ్చు. యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఇజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు బేట, 180 మైనస్ సి అని రాయొచ్చు, బ్రహ్మాండంగా రాయొచ్చు. మరి ఇక్కడ ఏముంది బేట, ఇది 180 మైనస్ సి అనా, మరి 180 మైనస్ సి అంటే ఏం రాయొచ్చు దీని ప్లేస్ లో, అంటే దీని ఇజ్ ఈక్వల్ టు ఏంటంటే ఇది ఏ ప్లస్ బి అన్నమాట. సో ఈ 180 మైనస్ బి ప్లేస్ లో ఏం రాయొచ్చు బేట, ఏ ప్లస్ సి అని రాయొచ్చు. సో 180 మైనస్ ఏ అంటే ఏం రాయొచ్చు బేట, బి ప్లస్ సి అని రాయొచ్చు. క్లియర్, రైట్. అంటే ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గుర్తు పెట్టుకుంటే బేట, ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి, మంచిగా అండి. ఇప్పుడు ఇది ఏ, ఇది బి, ఇది సి, మనం ఈ విధంగా మాట్లాడుకుంటే ఇదేంటిది బేట, ఇది ఇది బి, ఇది ఏ. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఇది ఏమొచ్చింది బట్ట, ఇక్కడ ఏ ప్లస్ బి, దిస్ ఇస్ వాట్ ఏ ప్లస్ బి. ఇప్పుడు ఇవి త్రిభుజంలోని మూడు అంతర కోణాలు, త్రిభుజంలో ఇవి మూడు అంతర కోణాలు. చూడండి, ఇది ఒక బాహ్య కోణం. ఓకేనా, ఇదేంటిది త్రిభుజంలో, త్రిభుజానికి ఇది ఏదేని ఒక బాహ్య కోణం, ఇది ఒక బాహ్య కోణం తీసుకున్నాం. ఈ బాహ్య కోణం అనేది, ఈ బాహ్య కోణం అంటే ఈ సి యొక్క బాహ్య కోణం అనేది మిగిలిన రెండు అంతర కోణాల మొత్తానికి సమానం. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేట, ఈ విధంగా ఉందనుకోండి. ఓకేనా, సో ఇది ఎక్స్, ఇది వై అయితే ఇక్కడ ఉండేటటువంటి బాహ్య కోణం ఏమైతుంది అంటే ఎక్స్ ప్లస్ వై అవుతుంది. చెప్పండి, ఏమైతే చెప్పండి, ఎక్స్ ప్లస్ వై. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్, డౌట్ ఏం లేదు కదా, చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనం ఒక ఒక స్టేట్మెంట్ తీసుకోవాలి బేట. ఆ స్టేట్మెంట్ ఏంటి అని అంటే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తే చూడండి, రైట్, త్రిభుజంలోని, త్రిభుజంలోని ఏదేని, త్రిభుజంలోని ఏదేని ఒక బాహ్య కోణం, ఏదేని ఒక బాహ్య కోణం మిగిలిన రెండు, మిగిలిన రెండు అంతర కోణాల మొత్తానికి సమానం, మిగిలిన రెండు అంతర కోణాల మొత్తానికి సమానం. నో, దిస్ ఇస్ అ కాన్సెప్ట్. త్రిభుజంలోని ఏదేని ఒక బాహ్య కోణం మిగిలిన రెండు అంతర కోణాల మొత్తానికి సమానం. క్లియర్. సో ఇది హెన్స్ ప్రూవ్డ్, ఇది మనం ప్రూవ్ చేసుకున్నాం. ఓకేనా, రైట్. ఇంకా కొంచెం ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం బేట, జాగ్రత్త చూడండి. ముందు ముందు మనకు చాలా ఎగ్జాంపుల్స్ వస్తాయి.
ఇప్పుడు రైట్ ఇప్పుడు ఇది 20 ఇది 80 ఉందనుకో అప్పుడు ఈ కోణం ఏమవుతుంది బెట 100 అవుతది ఎందుకు 100 అవుతది జాగ్రత్త చూడు ఎందుకు 100 అవుతది అంటే ఇప్పుడు ఈ కోణం అనేది ఇప్పుడు ABC అనే త్రిభుజం తీసుకుంటే ఇది అంతర్కోణం C యొక్క ఇది అంతర్కోణం కానీ C యొక్క బాహ్య కోణం ఏమవుతది C యొక్క బాహ్య కోణం అనేది మిగిలిన రెండు అంతర్కోణాల మొత్తానికి సమానం రైట్ ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది మనకు ఐడియా లేకపోయినా కూడా ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది 20 ఇది 80 ఓకేనా ఇది 20 ఇది 80 మరి ఇక్కడ ఇది 20 ఇది 80 త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం ఎంత ఉండాలి 180 డిగ్రీస్ ఉండాలి అవునా కదా అంటే ఈ రెండింటి మొత్తం 100 అవుతుందంటే మిగిలింది ఏమవ్వాలి 80 అవ్వాలి అవునా కదా రైట్ ఎస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది 30 ఇది 40 అప్పుడు ఖచ్చితంగా ఇది ఏమవ్వాలి 110 అవ్వాలి ఎంత అవ్వాలి 110 అవ్వాలి ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ డౌట్ ఏం లేదు కదా ఇది చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దిస్ ఇస్ అ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఓకేనా అంటే ఇది 30 ఇది 40 ఇది 110 అప్పుడు ఇది ఏమైతే బెట ఇది ఇప్పుడు ఇది మొత్తం సరళ కోణం కాబట్టి ఇది ఏమైతే చెప్పింది 70 అంటే ఇప్పుడు దీన్ని ఏం తీసుకోవాలి త్రిభుజంలోని ఏదేని ఒక కోణం యొక్క బాహ్య కోణం అనేది మిగిలిన రెండు అంతర కోణాల మొత్తానికి సమానం ఓకేనా నో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది 60 ఇది 70 ఉందనుకో అప్పుడు ఈ కోణం యొక్క బాహ్య కోణం ఏమవుతుంది బెట ఇది 30 అవుతుంది సారీ ఎంత 60 ప్లస్ 70 ఎంత 130 కదా అంటే ఇది 50 అవుతుంది ఇది 130 అవుతుంది అంటే ఇది 50 అన్నట్టే కదా అవునా కదా రైట్ సో లెట్ అస్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్ బెట ఇప్పుడు ఇది 80 ఇది 70 తీసుకుంటే ఇప్పుడు ఈ రెండు అంతర కోణాలు ఈ రెండు అంతర కోణాల మొత్తం దేనికి సమానం అవుతుంది ఇప్పుడు వేరొక కోణం ఉంది కదా వేరొక కోణం యొక్క బాహ్య కోణానికి సమానం అవుతుంది అంటే ఇది 80 ప్లస్ 70 అనమాట ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ విత్ ఎగ్జాంపుల్స్ ఓకేనా సో ఇది 150 అంటే ఇది ఏమైతే 30 అవుతుంది ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ బట్ ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి రైట్ నెక్స్ట్ వన్ దీని తర్వాత కొంచెం జాగ్రత్తగా చూస్తే ఇక్కడ యా సో నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ ఒక ప్రాపర్టీ ఉంటుంది బెట సమాన కోణాలకు సమాన కోణాలకు ఎదురుగా ఉన్న సమాన కోణాలకు ఎదురుగా ఉన్న భుజాలు సమానం సమాన కోణాలకు ఎదురుగా ఉన్న భుజాలు సమానం అంటే ది సైడ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా బెట వెయిట్ ది సైడ్స్ విచ్ ఆర్ ఆపోజిట్ టు ఈక్వల్ యాంగిల్స్ ది సైడ్స్ విచ్ ఆర్ ఆపోజిట్ టు ఈక్వల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ది సైడ్స్ విచ్ ఆర్ ఆపోజిట్ టు ఈక్వల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి చూడండి బెట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 70 డిగ్రీస్ ఉంది ఇది కూడా 70 డిగ్రీస్ ఉంది అంటే ఇది ఏంటిది బెట ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి కదా ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఇక్కడ మనం ఏం రాసాం బెట సమాన కోణాలకు ఎదురుగా ఉన్న భుజాలు సమానం ఇప్పుడు ఇది ఏ ఇది బి ఇది సి ఈ 70కి ఆపోజిట్లో ఇది ఉంది ఈ 70కి ఆపోజిట్లో ఇది ఉంది అంటే ఈ రెండు సమాన కోణాలకు ఎదురుగా ఉన్న భుజాలు ఏంటి ఇక్కడ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి కదా యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అవునా కదా ఇది యాంగిల్ బి ఇది యాంగిల్ సి మరి ఇప్పుడు యాంగిల్ బికి ఆపోజిట్లో ఉన్న సైడ్ ఏంటి ఏసీ యాంగిల్ సికి ఆపోజిట్లో ఉన్న సైడ్ ఏంటి ఏబి ఓకేనా సో ఇక్కడ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి అవ్వడం జరుగుతుంది ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ ఓకేనా రైట్ ఇది ప్రాపర్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ సో ఇప్పుడు సమాన కోణాలకు ఎదురుగా ఉన్న భుజాలు సమానం రైట్ దీనికి వైస్ వర్స కూడా అవుతుంది అంటే దీనికి విపర్యయం కూడా అవుతుంది అంటే దీని కన్వర్స్ కూడా అవుతుంది అంటే పాయింట్ ఏంటంటే బేట సమాన భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు సమానం సమాన భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు సమానం అంటే ఎలా తీసుకోవాలి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 సెంటీమీటర్సే ఇది కూడా 10 సెంటీమీటర్స్ అప్పుడు ఇది పి ఇది క్యూ
ఇది ఆర్ ఓకేనా సో ఇప్పుడు ఏంటిది పిక్యూ ఇస్ ఈక్వల్ టు పిఆర్ అవునా కదా పిక్యూ ఇస్ ఈక్వల్ టు పిఆర్ సో పిక్యూ ఇస్ ఈక్వల్ టు పిఆర్ సైడ్స్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి మరి ఇప్పుడు పిక్యూ కి ఆపోజిట్ లో ఉన్న సైడ్ ఏంటి యాంగిల్ ఆర్ పిక్యూ కి ఆపోజిట్ లో ఉన్న యాంగిల్ ఏంటి యాంగిల్ ఆర్ పిఆర్ కి ఆపోజిట్ లో ఉన్న యాంగిల్ ఏంటి యాంగిల్ క్యూ సో ఈ రెండు కూడా సమానంగా ఉంటాయి I hope you are very very clear. Chala chala important beta idi. Okay na? Right? The sides which are opposite to equal angles are equal. The angles which are opposite to equal sides are equal. Ante samana bhujalaku eduruga unna konalu samanam samana konalaku eduruga unna bhujalu kuda samananga untayi ane vishayam gurtu pettukovali. This is the most 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 important concept in triangles. Idi chala 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 important beta idi. Okay na? Right? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి డెఫినెట్ గా ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి రైట్ ఎస్ నెక్స్ట్ యా నెక్స్ట్ వచ్చి పెద్ద భుజానికి ఎదురుగా ఉన్న కోణం పెద్ద కోణం చిన్న భుజానికి ఎదురుగా ఉన్న కోణం చిన్న కోణం ఓకే రైట్ సో పెద్ద భుజానికి ఎదురుగా ఉన్న కోణం పెద్ద కోణం చిన్న భుజానికి ఎదురుగా ఉన్న కోణం చిన్న కోణం అంటే ఇప్పుడు మామూలుగా ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే బేట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదో సంథింగ్ ఇది త్రీ ఇది ఫోర్ ఇది ఫైవ్ ఇలా ఉంది అనుకుంటాం ఏబిసి ఇలా ఈ విధంగా ఉంది ఇప్పుడు ఇది యాంగిల్ ఏ ఇది యాంగిల్ బి ఇది యాంగిల్ సి సో వీటిని ఇప్పుడు దీంట్లో ఏ యాంగిల్ పెద్దది ఏ యాంగిల్ చిన్నదో చెప్పాలి అని అంటే ఇక్కడ పెద్ద భుజం ఎంత ఉంది బట్ట ఫైవ్ ఉందా ఈ పెద్ద భుజం ఫైవ్ ఏంటిది అది బీసీ పెద్ద భుజం ఏంటి బీసీ ఫైవ్ మరి ఈ పెద్ద భుజానికి ఎదురుగా ఉన్న కోణం ఏంటి యాంగిల్ ఏ సో పెద్ద భుజానికి ఎదురుగా ఉన్న కోణము అన్నిటికంటే పెద్ద కోణము మరి అన్నిటికంటే చిన్న భుజం ఏంటి ఏబి సో ఏబికి ఎదురుగా ఉన్న కోణం ఏంటి యాంగిల్ సి అన్నిటికంటే చిన్న కోణం ఏంటి యాంగిల్ సి అన్నమాట ఈ పర్టికులర్ ట్రయాంగిల్లో ఈ ట్రయాంగిల్లో అన్నిటికంటే పెద్ద కోణం యాంగిల్ ఏ అన్నిటికంటే చిన్న కోణం యాంగిల్ సి ఓకేనా రైట్ ఇప్పుడు ఈ కోణాలను పెద్ద నుండి చిన్నకు రాయండి చిన్న నుండి పెద్దకు రాయండి అని అంటే అన్నిటికంటే పెద్ద కోణం ఏంటిది బట్ యాంగిల్ ఏ తర్వాత కోణం ఏంటిది యాంగిల్ బి తర్వాత కోణం ఏంటి యాంగిల్ సి అన్నిటికంటే చిన్నది యాంగిల్ సి అనమాట ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ డౌట్ ఏం లేదు కదా నో దట్ ఈస్ అ కాన్సెప్ట్ అనమాట నో దిస్ ఇస్ అ వన్ ఓకే సో పెద్ద భుజానికి ఎదురుగా ఉన్న కోణం పెద్ద కోణం చిన్న భుజానికి ఎదురుగా ఉన్న కోణం చిన్న కోణం సో దీనికి ఇక్కడ మనకు వైస్ వర్స కూడా అవుతుంది సో అంటే విపర్యాయం కూడా అవుతుంది విపర్యాయం అంటే ఎట్లా బేట చూడండి చెప్తా పెద్ద భుజానికి ఎదురుగా ఉన్న కోణం పెద్ద కోణం చిన్న భుజానికి ఎదురుగా ఉన్న కోణం చిన్న కోణం అని చెప్పిన కదా ఇప్పుడు పెద్ద కోణానికి ఎదురుగా ఉన్న భుజం పెద్ద కోణానికి ఎదురుగా ఉన్న భుజం పెద్ద కోణానికి ఎదురుగా ఉన్న భుజం ఎదురుగా ఉన్న భుజం పెద్ద భుజం పెద్ద భుజం నెక్స్ట్ చిన్న కోణానికి ఎదురుగా ఉన్న భుజం చిన్న కోణానికి ఎదురుగా ఉన్న భుజం చిన్న భుజం చిన్న భుజం రైట్ సో ఇదన్నమాట అంటే ద సైడ్ విచ్ ఈస్ ఆపోజిట్ టు బిగ్గెస్ట్ యాంగిల్ ఈస్ బిగ్గెస్ట్ సైడ్ The side which is smallest angle, the side which is opposite to smallest angle is smallest angle. Okay. The angle which is opposite to biggest side is biggest side. Okay. The angle which is the angle which is the side which is opposite to smallest angle is smallest side. ఓకేనా రైట్ అంటే ఏంది పెద్ద భుజానికి ఎదురుగా ఉన్న కోణం పెద్ద కోణం చిన్న భుజానికి ఎదురుగా ఉన్న కోణం చిన్న కోణం పెద్ద కోణానికి ఎదురుగా ఉన్న భుజం పెద్ద భుజం చిన్న కోణానికి ఎదురుగా ఉన్న భుజం చిన్న భుజం అంటే ఏంటిది బేట ద యాంగిల్ విచ్ ఈస్ ఆపోజిట్ టు బిగ్గెస్ట్ సైడ్ ఈస్ బిగ్గెస్ట్ యాంగిల్ ద యాంగిల్ విచ్ ఈస్ ఆపోజిట్ టు స్మాలెస్ట్ సైడ్ ఈస్ స్మాలెస్ట్ యాంగిల్
The side which is opposite to biggest angle is biggest side. The side which is opposite to smallest angle is smallest side. Clear? Right. And ippudu for example nana ee vidhanga teeskunte ippudu idoka 70 idoka 80 idoka 30 laga teeskunte ippudu idi A idi B idi C annitikante pedda angle A tarvata angle B chinna angle C ante angle A is greater than angle B is greater than angle C. ఇప్పుడు భుజాల పరంగా చెప్పాలంటే పెద్ద భుజానికి పెద్ద కోణానికి ఆపోజిట్ లో ఏముంది బేటా పెద్ద కోణానికి ఎదురుగా ఉన్న భుజం ఏంటి బీసీ సో అన్నిటికంటే పెద్ద భుజం బీసీ ఇప్పుడు ఇది మనం దేని గురించి మాట్లాడుతున్నాం ట్రయాంగిల్ ఏబీసీ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ ఏముంది ఏ ఉంది సో మొత్తం ఏబీసీలో ఏ వచ్చింది ఏం మిస్ అయింది బీసీ మిస్ అయింది సో బీసీ సో ఇక్కడ బి వచ్చింది బి తర్వాత ఏం మిస్ అవుతుంది ఏసీ మిస్ అవుతుంది సో సి ఏబి సో దట్ ఈస్ అ పాయింట్ అనమాట ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ డౌట్ ఏం లేదు కదా సో అన్నిటికంటే పెద్ద భుజం బీసీ 70 కి ఆపోజిట్ ఉన్నది ఏసీ అది సెకండ్ ప్లేస్ లో ఉంటుంది చిన్నది యాంగిల్ సి కాబట్టి దానికి ఆపోజిట్ లో ఉన్నది ఏబి ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ డౌట్ ఏం లేదు కదా నో దట్ ఇస్ అ కాన్సెప్ట్ అన్నమాట నో దిస్ ఇస్ అ వన్ క్లియర్ ఎస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది దిస్ ఇస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సో పెద్ద భుజానికి ఎదురుగా ఉన్న కోణం పెద్ద కోణం చిన్న భుజానికి ఎదురుగా ఉన్న కోణం చిన్న కోణం పెద్ద కోణానికి ఎదురుగా ఉన్న భుజం పెద్ద భుజం చిన్న కోణానికి ఎదురుగా ఉన్న భుజం చిన్న భుజం సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ I hope you are very very clear, right? Yes. Yeah. ఇప్పుడు మనము అంటే దీనికంటే ముందు సెషన్లో మనము ఏంటవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే పూరక కోణాలు సంపూరక కోణాల గురించి మాట్లాడడం జరిగింది కదా రైట్ ఎస్ సో వాటిపైన మనం క్వశ్చన్స్ కొన్ని లైన్స్ అండ్ యాంగిల్స్ పైన క్వశ్చన్స్ అనేవి చేద్దాం ద ఫస్ట్ క్వశ్చన్ బట్ ఇక్కడ ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఈస్ ఒక కోణం దాని పూరక కోణం కన్నా 14 డిగ్రీలు తక్కువ అయినా ఆ కోణం ఎంత అనేది క్వశ్చన్ ఇప్పుడు ఆ కోణం ఏదైనా ఒక కోణం ఎనీ యాంగిల్ ఆ కోణం అన్నాడు కదా ద మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ ఈస్ 14 డిగ్రీస్ లెస్ దెన్ ద మెజర్ ఆఫ్ ఇట్స్ కాంప్లిమెంటరీ యాంగిల్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేటా ఇది 100 ఇది 80 అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సంథింగ్ ఇది ఒక 70 అనుకుంటే ఇప్పుడు దీనికంటే ఇది ఎంత తక్కువ ఉంది బేటా 30 తక్కువ ఉంది అంటే ఎలా వస్తుంది 100 మైనస్ 70 ఈజ్ ఈక్వల్ టు కదా 30 అవునా కదా ఇది 100 తీసుకొని ఇది 70 తీసుకుంటున్నా ఇప్పుడు దీనికంటే ఇది 30 తక్కువ ఉంది అంటే ఇదే కదా రిప్రజెంటేషన్ రైట్ ఒక కోణం దాని పూరక కోణం కన్నా 100 చూడండి 70 అనేది 100 కన్నా 30 తక్కువ 70 అనేది 100 కన్నా దాని పూరక కోణం కన్నా ఇప్పుడు ఏదైనా ఒక కోణం తీటా అనుకుంటే దాని పూరక కోణం ఏమవుతుంది బేటా దాని పూరక కోణం ఏమైతుంది అని అంటే 90 మైనస్ టీటా అవుతుంది చెప్పండి ఏమైతుంది 90 మైనస్ టీటా ఓకేనా రైట్ సో దాని పూరక కోణం కన్నా దాని పూరక కోణం ఎంత 90 మైనస్ టీటా సో 90 మైనస్ టీటా నుంచి టీటా తీసేస్తే ఎంత ఉంటుంది బేటా 14 డిగ్రీస్ ఓకేనా సో 90 మైనస్ 2 టీటా ఇస్ ఈక్వల్ టు 14 ఈ 14 తీసుకొచ్చి మైనస్ 2 టీటా తీసుకొస్తే 19 మైనస్ 14 ఇస్ ఈక్వల్ టు 2 టీటా 90 మైనస్ 14 ఎంత ఇది 76 76 ఇస్ ఈక్వల్ టు 2 టీటా రైట్ సో 2 ఎక్కం 2 38 సరే 3 2 8 సో టీటా ఇస్ ఈక్వల్ టు ఎంత బట 38 వాట్ ఇస్ ఆన్సర్ 38 విల్ బి యువర్ ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్ బట్ ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ రైట్ ఎస్ నో దట్ ఇస్ అ కాన్సెప్ట్ సో వెరీ వెరీ సింపుల్ యా రైట్ జాగ్రత్తగా చేసుకుంటే సరే ఒక కోణం దాని పూరక కోణం కన్నా 14 డిగ్రీలు తక్కువ ఓకేనా ఒక కోణం దాని పూరక కోణం కన్నా 14 డిగ్రీలు తక్కువ ఎస్ రైట్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ బట ద మెజర్ ఆఫ్ ది సప్లిమెంటరీ ఆఫ్ ఎన్ యాంగిల్ ఈస్ 10 డిగ్రీస్ మోర్ దాన్ ద 4 టైమ్స్ ఆఫ్ ఒరిజినల్ యాంగిల్ ఫైండ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ యాంగిల్ ఫైండ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ యాంగిల్ ఒక కోణం యొక్క సంపూరక కోణం ఇప్పుడు చూడండి బట ఒక కోణం తీసుకుందాము దాని సంపూరక కోణం ఏమవుతుంది ఇక్కడ 180 మైనస్ తీటా అవునా కదా రైట్ సప్లిమెంటరీ యాంగిల్ అంటే 180 మైనస్ 180 డిగ్రీసే కదా రైట్ ఒక కోణం యొక్క సంపూరక కోణం అంటే ఇది ఇది ఆ కోణం యొక్క 4 రెట్లకి ఆ కోణం యొక్క 4 రెట్లకి 10 డిగ్రీలు ఎక్కువ అంటే ఈ కోణం యొక్క 4 రెట్లు ఎంత బట 4 తీటా దీనికి 10 డిగ్రీలు ఎక్కువ అంట ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ డౌట్ ఏం లేదు కదా
రైట్ అంటే ఈ కోణం యొక్క సంపూరక కోణం తీసుకుంటే ఈ కోణం యొక్క సంపూరక కోణం అంటే దేనికి సమానం అంట ఆ కోణం యొక్క 4 రెట్లకి 10 డిగ్రీలు ఎక్కువ ఓకేనా రైట్ సో ఇప్పుడు ఇది తీసుకొస్తా ఈ మైనస్ θ ఇది తీసుకురా ఈ 10 ఇది తీసుకురా సో 180 - 10 = ఈ మైనస్ θ ఇది వస్తా ప్లస్ θ ఇది సో 5 θ సో 180 - 10 = 170 సో 5 ఎక్కం 5 మూల 15 5 నల్ల 20 సో θ ఇస్ ఈక్వల్ టు ఎంత అంటే 34 ను 34 విల్ బి అవర్ ఆన్సర్ ఆప్షన్ బి అనేది మనకు ఆన్సర్ అవుతుంది దట్ ఇస్ అ కాన్సెప్ట్ క్లియర్ రైట్ నో దట్ సో 34 ఇస్ నాట్ అవర్ ఆన్సర్ బట్ క్వశ్చన్ ఏంటి బట్ ఆ కోణం ఎంత అని అడగలేదు ఆ కోణం యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ అడిగింది బట మరి ఇప్పుడు కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటి బట కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏవేని రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితేనే కదా ఆ రెండు కోణాలను మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం మరి ఆ కోణం యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే 34 యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత బట 56 ఏ మాత్రం మిస్టేక్ చేసినా ఆన్సర్ పోతది 56 విల్ బి యువర్ ఆన్సర్ ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ డౌట్ ఏం లేదు కదా నో దట్ ఇస్ అ పాయింట్ క్లియర్ రైట్ ఇస్ నెక్స్ట్ వన్ మేడం ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ యాంగిల్ కే ఈజ్ 12x + 4 The complementary of angle K is angle K measures 6x degrees. Then what is K? ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తా జాగ్రత్తగా వినండి బిడ్డ మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది ఇప్పుడు ఏదైనా ఒక యాంగిల్ తీసుకుందాం ఇది ఒక యాంగిల్ టీటా అనుకుంటే దీనికి కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది బిడ్డ 90 - θ దీనికి సప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది బిడ్డ 180 - θ రైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30 తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది 60 వస్తుంది ఇక్కడ ఏమొస్తుంది బిడ్డ 150 రైట్ మనకు ఆల్రెడీ తెలుసు ఏదైనా ఒక కోణం యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ అండ్ సప్లిమెంటరీ యాంగిల్ ఈ రెండు కోణాల మొత్తం సారీ ఈ రెండు కోణాల మధ్య భేదం 90 డిగ్రీలు అవుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక కోణం యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ అండ్ సప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏదైనా ఒక కోణం యొక్క పూరక కోణము మరియు సంపూరక కోణాల మధ్య భేదం 90 డిగ్రీలు అన్న విషయం మర్చిపోవద్దు ఓకేనా రైట్ అంటే ఏంటి ఇక్కడ ఆ సప్లిమెంటరీ యాంగిల్ ఏముంది బట్ ఇక్కడ K యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత ఉంది ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ K ఇస్ 6x మరి సప్లిమెంటరీ యాంగిల్ ఎంత 12x + 4 ఓకేనా రైట్ అంటే ఇప్పుడు ఈ సప్లిమెంటరీ యాంగిల్ నుంచి కాంప్లిమెంటరీ యాంగిల్ తీసేస్తేనే కదా మనకు 90 వచ్చింది అంటే దీంట్లో నుంచి దీన్ని తీసి 12x + 4 - 6x = ఎంత బట 90 సో 12x - 6x ఎంత 6x సో 6x + 4 = 90 సో ఈ 4 ఇటు వస్తే మనకి 6x = 86 సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కే అన్నాడు సో యాక్చువల్గా ఇప్పుడు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కే అని అంటే ఒకసారి జాగ్రత్త చూడండి బేట ఇప్పుడు ఈ రెండు కలిపి అంటే ఈ యాంగిల్ దాని కాంప్లిమెంటరీ యాంగిల్ యాంగిల్ కాంప్లిమెంటరీ యాంగిల్ ఈ రెండు కలిపితే మనకి ఎంత వస్తుంది 90 డిగ్రీసే కదా అంటే ఈ 30 + 60 90 డిగ్రీసే కదా ఇప్పుడు ఇదేమో కే అనేది యాంగిల్ కే అనేది యాంగిల్ ఈ కే యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత 6x అవునా కదా మరి 6x వాల్యూ ఇక్కడ ఎంత వచ్చింది 86 ఇప్పుడు ఈ రెండు కలిపితే 90 డిగ్రీస్ రావాలా వద్దా అంటే కే వాల్యూ ఎంత అన్నట్టు 4 అన్నట్టు ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ డౌట్ ఏం లేదు కదా బేట నో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎస్ రైట్ సో ఇప్పుడు ఈ రెండు కలిపితే 180 డిగ్రీస్ రావాలి ఈ రెండు కలిపి సారీ 90 డిగ్రీస్ రావాలి ఆల్రెడీ 6x వాల్యూ 86 అని తెలుసు సో కే వాల్యూ 4 అన్నమాట ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ డౌట్ ఏం లేదు కదా చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ మీట యా ఎక్స్ అండ్ వై ఆర్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్ ఇఫ్ సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ద కాంప్లిమెంటరీ ఆఫ్ వై దెన్ ఫైండ్ ఎక్స్ ఈజ్ టు వై ఎక్స్ మరియు వైలు రెండు సంపూరక కోణాలు ఎక్స్ మరియు వైలు రెండు సంపూరక కోణాలు అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత బట 180 డిగ్రీస్ ఎక్స్ యొక్క సంపూరక కోణం అంటే ఎక్స్ యొక్క సంపూరక కోణం ఏంటి బేట వై మైనస్ 180 అయినా వెయిట్ ఎక్స్ యొక్క సంపూరక కోణం వైఏ వై యొక్క పూరక కోణం ఏంటిది బేట వై మైనస్ 90 అవునా కదా ఇప్పుడు వై యొక్క పూరక కోణం వై మైనస్ 90 కదా 90 - y ఓకేనా 90 - y సో చూడండి బేట మంచిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి బేట ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని అంటే ఎక్స్ మరియు వైలు ఒకదానికొకటి సంపూరకాలు అన్నట్టే కదా ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 మీన్స్
x and y are supplementary to each other. X is the supplementary angle of y. Y is the supplementary angle of x. X మరియు y లు ఒకదానికొకటి సంపూరకాలు. అంటే x యొక్క సంపూరకం y, y యొక్క సంపూరకం x. ఓకేనా? రైట్. సో ఇప్పుడు x యొక్క చూడండి. x యొక్క సంపూరక కోణం. x యొక్క సంపూరక కోణం ఏంటిది మరి? y కదా. యా వెరీ గుడ్. నెక్స్ట్ y యొక్క పూరక కోణం ఏంటిది మరి? y యొక్క పూరక కోణము 90 - y అవుతది బిడ్డ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నానా y అండ్ సంథింగ్ ఏదనొక a ఇప్పుడు ఈ రెండింటి మొత్తం 90 డిగ్రీస్ అనుకో. y మరియు a లు రెండు ఒకదానికొకటి ఏమైతే బిడ్డ ఈ రెండు కోణాలు పూరక కోణాలు అయితాయి. y + a = 90 డిగ్రీస్ అయితే y మరియు a లు ఒకదానికొకటి పూరక కోణాలు. ఓకేనా? సో y యొక్క పూరక కోణం a యొక్క పూరక కోణం y. సో ఇప్పుడు a = ఏంటిది 90 - y అంటే ఇప్పుడు y యొక్క పూరక కోణం a అనంటే సో a = 90 - y అన్నట కదా. అంటే y యొక్క పూరక కోణం a is equal to ఎంత వచ్చింది 90 - y. క్లియర్ కదా? రైట్ వెరీ గుడ్. ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడు ఒకసారి చూద్దాం. పాయింట్ ఏమి ఇచ్చాడు చూద్దాం. x యొక్క సంపూరక కోణం x యొక్క సంపూరక కోణము దేనికి సమానం అంట? y యొక్క పూరక కోణంలో సగం. సో 90 - y లో సగం అంట. ఈ 2 ఇది తీసుకురా. 2y is equal to ఏంటి 90 - y. సో ఈ మైనస్ y వస్తే ఏమైతుంది? ప్లస్ y అవుతుంది. 2y ప్లస్ y ఎంత? 3y. సో 3 ఎక్క 3 30ల. సో y is equal to ఎంత బట్టి? 30. సో y is equal to 30 వచ్చింది. y is equal to 30 అని అంటే సో x ప్లస్ 30 is equal to 180. అప్పుడు x is equal to ఎంత బట్ట? 150. x is equal to ఎంత? 150. మనకు కావాల్సింది ఏంటి? x is to y. x is to y అంటే 150 is to 30. 150 is to 30 అని అంటే ఇక్కడ 0 0 క్యాన్సిల్ నో 3 1s 3 5s. నో వాట్ ఈస్ ఆన్సర్ బట్ 5 is to 1 విల్ బి అవర్ ఆన్సర్. 5 is to 1 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నో దట్ ఈస్ అ కాన్సెప్ట్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. ఇది చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంటే ఇక్కడ మనకి కేవలం ఈ పూరక కోణాలు సంపూరక కోణాల మీదనే మన క్వశ్చన్స్ అనేవి అడగడానికి ఛాన్స్ ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. రైట్. ద మెజర్ ఆఫ్ సప్లిమెంట్ ఆఫ్ యాంగిల్ ఏ ఈస్ 40 degrees లార్జర్ దాన్ ట్వైస్ ద మెజర్ ఆఫ్ ది కాంప్లిమెంట్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఏ. వాట్ ఈస్ ద సమ్ ఇన్ డిగ్రీస్ వాట్ ఈస్ ద సమ్ ఇన్ డిగ్రీస్ ఆఫ్ ది మెజర్స్ ఆఫ్ ది సప్లిమెంట్ అండ్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ. ఓకేనా? రైట్. కోణం ఏ యొక్క సంపూరకం దాని పూరకం యొక్క 2 రెట్ల కన్నా 40 degrees ఎక్కువ. ఇప్పుడు ఏ తీసుకుందాం బేట. కోణం ఏ తీసుకుంటే ఏ యొక్క సంపూరకం ఏంటి? 180 - a. ఏ యొక్క పూరకం ఏంటి? 90 - a. అంటే ద యాంగిల్ ఏ ఈజ్ అన్ యాంగిల్. వాట్ ఈస్ ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఏ? 180 - a. అంటే మళ్ళీ 2 కలిపితే మనకు 180 రావాలి. అప్పుడే అది 2 సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఏ? 90 - a. 2 కలిపితే మళ్ళీ 90 రావాలి. దట్స్ ఓకే. ఇప్పుడు చూడండి బేట, దాని చూడండి, కోణం ఏ యొక్క సంపూరకం దాని పూరకం యొక్క 2 రెట్ల కన్నా, దాని పూరకం యొక్క 2 రెట్లు ఎంత బేట? 2 of 90 - a. దీనికన్నా 40 degrees ఎక్కువనంట. దీనికన్నా 40 degrees ఎక్కువ. దీనికన్నా 40 degrees ఎక్కువ చేస్తే మనకి ఏమైతుంది? ఒక ఇది వస్తుంది. ఓకేనా? రైట్. సో 180 - a ఈజ్ ఈక్వల్ టు 40 + 180 - 2a. సో ఇక్కడ 180 - 180 క్యాన్సిల్. -2a వస్తే +2a అవుతుంది. 2a - a ఈజ్ ఈక్వల్ టు 40. సో a ఈజ్ ఈక్వల్ టు 40 బేట. a ఈజ్ ఈక్వల్ టు 40. నో వాట్ ఈస్ ద క్వశ్చన్? a యొక్క పూరకం మరియు సంపూరకాల మొత్తం ఎంత? అంటే ఇదే కదా బేట, 180 ప్లస్ అంటే ఈ రెండింటికి మొత్తం, ఇది పూరకం ఇది సంపూరకం. 180 + 90 270 - 2a. సో వాట్ ఈస్ ద ఏ వాల్యూ? 40. సో 2 × 40 270 - 80. 270 - 80 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 190. నో 190 విల్ బి యువర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా బేట. రైట్. నో దట్ ఈస్ అ కాన్సెప్ట్. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ కూడా బాగా క్లియర్ గా చదువుకొని చేస్తేనే ఆన్సర్ వస్తుంది, లేకపోతే రాదు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ బేట. ఇన్ ద షోన్ ఫిగర్ ఏబి ఈస్ ప్యారలల్ టు డిఈ. ఏబి ఈస్ ప్యారలల్ టు డిఈ. ఫైండ్ ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఎక్స్. సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ ఏముంది బట్ట ఇది? అంటే ఇగో ఈ కోణం, ఈ లైన్
ఈ లైన్ రెండు ఒకదానికొకటి ఏంటి అంట బేటా, ఈ లైన్ ఒకదానికొకటి మనకి ఏంటిదంట ప్యారలల్ అంటే సమాంతరాలు, ఈ రెండు లైన్లు ఒకదానికొకటి సమాంతరాలు. దట్స్ ఓకే, ఈ రెండు ఒకదానికొకటి సమాంతరాలు. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే బిడ్డ, ఇప్పుడు నేనేం చేశాను అంటే ఇక్కడ ఇది లేదనుకుందాం బిడ్డ, ఇక్కడ కొద్దిసేపు ఇది లేదనుకుందాం. ఈ 5x అనేది ఇక్కడ లేదు, ఓకేనా? ఈ 5x అనేది ఇక్కడ లేకపోతే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ మధ్యలో మరొక సమాంతర రేఖను గీసిన, ఓకేనా? మరొక సమాంతర రేఖను గీస్తే జాగ్రత్తగా చూడండి బేటా. ఇప్పుడు ఇది ఏమైతుంది బేటా, ఇది తిర్యగ్రేఖ అవుతుంది కదా, ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది కదా, ఇది ఒక ట్రాన్స్వర్సల్ లైన్. మరి ఇది ట్రాన్స్వర్సల్ లైన్ అయినప్పుడు జాగ్రత్త చూడండి, ఈ రెండు సమాంతర రేఖలు, ఇగో ఈ రెండు కూడా సమాంతర రేఖలు, ఓకేనా? రైట్. ఇప్పుడు ఇది తిర్యగ్రేఖని అంటే ట్రాన్స్వర్సల్ లైనే, ఇది కూడా ట్రాన్స్వర్సల్ లైనే, ఓకేనా? సో ఇది 3x అంటే ఇది ఏమైతుంది బేటా, ఇది కూడా 3x, అవునా కాదా? రైట్. మరి ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే ఇది 4x అంటే ఇది ఏమైతుంది బేటా, ఇది కూడా 4x, అవునా కాదా? రైట్. సో ఇది 4x అంటే ఇది ఏమైతుంది బేటా, ఇది 180 - 4x అవుతుంది. అంటే ఇంకొక విషయం చెప్పాలి మీకు, సో దీనికంటే ముందు ఇక్కడ మొత్తం ఎంత ఉండే బేటా, ఇది 5x ఉండే కదా, సో ఇది 3x అంటే ఇది ఏమైతే 2x అవుతుంది, అవునా కాదా? రైట్. ఎస్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి బేటా, ఇక్కడ ఇది 2x, ఇది 3x, ఇది 3x, ఇది 2x. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. రైట్. సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే బేటా, మంచిగా చూడండి ఇక్కడ, ఇప్పుడు ఇది మొత్తం 5x అయింది, ఓకే, ఇది 2x, ఇది 3x, 5x అయింది, ఓకే. ఇప్పుడు ఇది ఏమైతుంది బేటా, మరి 360 - 5x కదా, అవునా కాదా? ఇది 360 - 5x, ఎనీథింగ్ ఈజ్ మిస్సింగ్, ఏమైనా మిస్ అయిందా బేటా ఇక్కడ? యా సో ఇప్పుడు ఓకే, దట్స్ ఓకే, ఫైన్, బాగుంది. 360 - 5x నేను కాదని అంటలేను, దట్స్ ఓకే. ఇక్కడ ఒకసారి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే బేటా, ఇది మొత్తం ఇంతకుముందు 5x ఉండే, ఫైన్, బాగుంది. అయితే ఈ రెండు ఒకదానికొకటి అంటే మామూలుగా ఇవి ఇది ఇది ట్రాన్స్వర్సల్ లైన్ కిందకి తీసుకుంటే ఈ రెండు సమాంతర రేఖలు, ఓకేనా, ట్రాన్స్వర్స్ అంటే తిరియక్ రేఖకు ఒకే వైపున ఉన్న రెండు అంతర కోణాల మొత్తం మనం ఏమనుకున్నాం బేటా, 180 డిగ్రీస్. సో 4x + 2x ఈజ్ ఈక్వల్ టు ఎంత, 180, ఓకేనా? సో 6x ఈజ్ ఈక్వల్ టు ఎంత, 180. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత, 30, ఓకేనా? సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ x, x యొక్క సప్లిమెంటరీ యాంగిల్ ఎంత అంటే 150 బేటా. వాట్ ఈస్ ఆన్సర్? 150. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. జాగ్రత్తగా చూడండి, నేను ఆల్రెడీ చెప్పా, ఓకేనా? ఏంటిది బేటా అది, మళ్ళీ ఒకసారి కూడా చెప్తున్నా వినండి. మనకి ఇంత దీనికంటే ముందు సెషన్లో నేను ఏం చెప్పాను అంటే, The sum of the interior angles which are one side of the transversal line is 180 degrees. The sum of the exterior angles which are one side of the transversal line is also 180 degrees. తిర్యగ్ రేఖకు ఒకే వైపున ఉన్న అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలు, తిర్యగ్ రేఖకు ఒకే వైపున ఉన్న బాహ్య కోణాల మొత్తం కూడా 180 డిగ్రీలే, ఓకేనా? రైట్. ఎస్. సో దాంట్లో భాగంగానే మనకి 4x + 2x ఈజ్ ఈక్వల్ టు 180, అంటే 6x ఈజ్ ఈక్వల్ టు 180, అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 30. అడిగింది x కాదు, x యొక్క సంపూరకం అడిగిండు, సో 150 అవుతుంది. క్లియర్ కదా బేటా? రైట్. నో, దట్ ఈస్ ద కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ బేటా. యా, అయితే ఇక్కడ మనము ఒక విషయం మాట్లాడుకోవాలి బేటా, జాగ్రత్తగా ఒక విషయం చెప్తా వినండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రెండు సమాంతర రేఖలు తీసుకున్నా, తీసుకొని ఈ విధంగా ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నా, ఓకే? రైట్. సో దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి, అండ్ దిస్ ఈజ్ సి, ఓకే? రైట్. సో ఇప్పుడు ఇదొక కోణం, ఇదొక కోణం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది గామా. సో ఈ విధంగా తీసుకుంటే, సో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ బిహైండ్ దిస్ ఫిగర్, ఈ ఫిగర్ వెనకాలన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం.
ఓకే రైట్. ఇక్కడ మనము కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఒకసారి చూడండి బిడ్డ, ఇక్కడ నేను వీటికి అంటే ఈ రెండు రేఖలు సమాంతర రేఖలు బిడ్డ, అంటే ఈ రెండు ప్యారల లైన్స్, ఈ రెండు సమాంతర రేఖలకు మధ్య ఏవైనా రెండు సమాంతర రేఖలు ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ రేఖకు సమాంతరంగా ఒక లైన్ గీస్తే దీనికి సమాంతరంగా ఈ రేఖను గీస్తే ఇది కూడా ఇది దీనికి కూడా సమాంతరంగా ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండు ఆల్రెడీ సమాంతరంగా ఉన్నాయి కాబట్టి దీనికి సమాంతరంగా ఒక రేఖను గీస్తే అది దీనికి కూడా సమాంతరంగా ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా రైట్. ఇప్పుడు నాన్న ఇప్పుడు ఈ రెండు సమాంతర రేఖలకి ఇదేమైతుంది, ఇది ఒక ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది. చెప్పండి ఇది ఏమైతే చెప్పండి, ఇది ఒక ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది రైట్. మరి ట్రాన్స్వర్సల్ లైన్ అయినప్పుడు జాగ్రత్త చూడండి బేట, ఈ రెండు కోణాలు ఏమైతే బేట, ఈ రెండు కోణాలు కరస్పాండింగ్ యాంగిల్స్ అయితే, అనుషంగిక కోణాలు, సంగత కోణాలు అయితే, అంటే ఇది కూడా ఆల్ఫానే. ఓకేనా రైట్. సో ఇది బీటా అయితే ఇది కూడా ఏమైతుంది బేట, ఇది కూడా బీటానే. అంటే ఇక్కడ ఉండేటటువంటి వాల్యూ ఏంటిది బేట, ఇది ఆల్ఫా ప్లస్ బీటా. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. చాలా 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 ఇంపార్టెంట్ ఇది. దిస్ ఇస్ ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోండి బేట, ఇగో ఈ విధంగా ఉన్నప్పుడు ఈ వాల్యూ ఎక్స్, ఇగో ఈ వాల్యూ వై ఇచ్చినప్పుడు, సో దీని వాల్యూ ఏమైతుంది అంటే ఎక్స్ ప్లస్ వై అవుతుంది. ఓకేనా. మరి దీని వాల్యూ ఏమైతుంది బేట, 360 మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. 360 మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అనే విషయం, ఎందుకంటే ఇది మొత్తం 360 కదా. సో ఇది మొత్తం 360 లెక్కలు దీన్ని తీసేసి ఇది వస్తుంది అనమాట, 360 మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయం మర్చిపోవద్దు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్ కదా బేట రైట్. అంటే ఈ రెండు కోణాల మొత్తం ఈ కోణానికి సమానమవుతుంది, ఈ రెండు కోణాల మొత్తం ఈ కోణానికి సమానమవుతుంది రైట్. ఎస్ రైట్. సో ఇప్పుడు ఇది 35. మరి ఇది 110 అంటే ఇది ఏమవుతుంది బేట, ఇది 70 కదా. అవునా కదా. ఇది 110 అంటే ఇది, ఇది 110 అంటే ఇది 70 అవుతుంది. అవునా కదా రైట్. మరి ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే ఈ రెండు కోణాల మొత్తం దీనికి సమానమే కాదా రైట్. అంటే ఏమైతుంది, 70 ప్లస్ 35. ఎస్. సో 2x ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 70 ప్లస్ 35 అంటే మొత్తం మీద 105. సో 2x ఈజ్ ఈక్వల్ టు ఎంత, 105 మైనస్ 15. సో 2x ఈజ్ ఈక్వల్ టు 105 మైనస్ 15 ఎంత, 90. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత బట్ 45. నో 45 విల్ బి యువర్ ఆన్సర్. 45 విల్ బి యువర్ ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. చాలా 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 ఇంపార్టెంట్ ఇది. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్ రైట్. క్లియర్ రైట్. నెక్స్ట్ వన్ మేడం, త్రిభుజం ఏబిసిలో పిక్యూ ఈజ్ ప్యారలల్ టు బీసీ. యా, త్రిభుజం ఏబిసిలో పిక్యూ ఈజ్ ప్యారలల్ టు బీసీ అంటే ఏమన్నట్టు బేట, ఇగో ఈ రెండు ఒకదానికొకటి ఎలా ఉన్నాయి బేట, ఈ రెండు ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి. అప్పుడు ఇది ఏమవుతుంది, ఇది మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ ఇది ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది అంతే. అవునా కదా. ట్రాన్స్వర్సల్ లైన్ అంటే ఐడియా ఉందా బేట, ఏంటిది అది. ట్రాన్స్వర్సల్ లైన్ అంటే తిరియగ్రేక. సరే ఓకే. లైన్ విచ్ ట్రాన్స్వర్సల్ లైన్ ఈజ్ ఎ లైన్ విచ్ మీట్స్ ద టూ డిఫరెంట్ లైన్స్ అట్ టూ డిఫరెంట్ పాయింట్స్. విచ్ మీట్స్ టూ డిఫరెంట్ లైన్స్ అట్ టూ డిఫరెంట్ పాయింట్స్ అంతే కదా రైట్. ఫ్యాంటాస్టిక్. సో ఇప్పుడు ఇది పిక్యూ, ఈ బీసీ రెండు ఎలా ఉన్నాయి, ఒకదాని కూడా ప్యారలల్ గా ఉన్నాయి, సమాంతరంగా ఉన్నాయి రైట్. సో ఇది సమాంతర, ఇదేంటి తిరియగ్రేక అయితే, ట్రాన్స్వర్సల్ లైన్ అయితే. యాంగిల్ పిక్యూసి యొక్క కోణ సమద్విఖండన రేఖ క్యూఆర్. యాంగిల్ పిక్యూసి యొక్క కోణ సమద్విఖండన రేఖ పిఆర్ అంటే మీనింగ్ ఏంటిది, ఒకసారి జాగ్రత్త చూడు. పిక్యూసి ఏంటిది బట్ట, ఇదే కదా పిక్యూసి. ఇగో ఇది పిక్యూసి రైట్. దీని యొక్క కోణ సమద్విఖండన రేఖ ఏంటంటే క్యూఆర్ అట. అంటే ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 ఉంది అనుకో, ఇది 100 ఉంటే ఇప్పుడు ఇది 50 ఉంటుంది, ఇది కూడా 50 ఉంటుంది అన్నట్టు. అంటే ఇది కోణ సమద్విఖండన రేఖ కదా. కోణ సమద్విఖండన రేఖ అంటే ఏంటిది, కోణాన్ని రెండు సమాన భాగాలు విడగొట్టేది కోణ సమద్విఖండన రేఖ. అంటే ఏంటిది, ఇగో ఇది టీటా, ఇది కూడా టీటా. అర్థమైందా
క్లియర్ రైట్ బాగుంది నెక్స్ట్ సో క్యూఆర్ ఇస్ యాంగిల్ బైసెక్టర్ ఆఫ్ కోన్ యాంగిల్ పిక్యూసి ఇఫ్ ఆర్సి ఇస్ ఈక్వల్ 15 సెంటీమీటర్స్ దెన్ ఫైండ్ క్యూసి అంటే మనం ఏం కనుక్కోవాలి గీది కనుక్కోవాలి బట్ గీది కనుక్కోవాలి ఇది కనుక్కోవాలి మనము కనుక్కుందాం రైట్ సో ఇది టీటా ఇది కూడా టీటా రైట్ బాగుంది ఒక విషయం చెప్తా వినండి బెటగా జాగ్రత్తగా ఇప్పుడు ఇది ఏంటిది బెట ఇది ఇదొక ట్రాన్స్వర్స్ లైన్ ఇదొక తీర్యక రేఖ అవునా కాదా ఇప్పుడు ఇది తీర్యక రేఖ అయినప్పుడు గీ కోణం రెండు ఏమైతే బెట ఇప్పుడు ఈ కోణం సమానం అవునా కాదా ఇంకోటి ఏంది ఈ కోణం కూడా సమానం అవునా కాదా ఎస్ ఈ రెండు సమాంతర రేఖలు అయినప్పుడు ఈ కోణం రెండు సమానమా కాదా ఇవి అవునా కాదా ఈ రెండు అంతరాభిముఖ కోణాలు సమానం ఇది కూడా చూడు ఈ రెండు ట్రాన్స్వర్సల్ లైన్ ఈ రెండు ప్యారల్ లైన్స్ ఇది ట్రాన్స్వర్సల్ అయినప్పుడు ఇది టీటా అయినప్పుడు ఇది కూడా టీటానేనా సో ఇది కూడా టీటానే ఎస్ డెఫినెట్ గా ఇది టీటా అవుతుంది రైట్ యా అంటే ఈ రెండు కోణాలు సమానం నేను ఇంత ముందే చెప్పిన ఒక త్రిభుజంలో సమాన కోణాలకు ఎదురుగా ఉన్న భుజాలు సమానం ఓకేనా సో టీటా ఈజ్ ఈక్వల్ టు ఇది 15 అంటే ఈ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమైతే బట్ 15 అవుతుంది ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ డౌట్ ఏం లేదు కదా రైట్ సో ఆ కాన్సెప్ట్ అనేది తెలియకపోతే ఇది రాదు చూడండి త్రిభుజంలోని ప్రాపర్టీస్ అంటే త్రిభుజం యొక్క ప్రాపర్టీస్ మనకి లైన్స్ అండ్ యాంగిల్స్ యొక్క ప్రాపర్టీస్ తెలియకపోతే మనం ఆన్సర్ చేయలేం అర్థమవుతుందా ఇక చూడండి అంటే ట్రాన్స్వర్సల్ లైన్ ప్యారల లైన్స్ ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి అక్కడ ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది టీటా ఇది కూడా టీటా ఓకేనా సో ఇప్పుడు ఎందుకు టీటా అయింది ఇది కోణ సమద్వికరణ రేఖ అయితే ఇది టీటా అనుకుంటే ఇది టీటా అయింది ఈ రెండు ప్యారలల్ లైన్స్ ఇది ట్రాన్స్వర్సల్ లైన్ కాబట్టి ఇది టీటా అయితే ఇది టీటా అయింది సో ఇది టీటాకి 15 ఆపోజిట్ లో 15 ఉంది కాబట్టి ఈ టీటాకి ఆపోజిట్ లో కూడా 15 అయింది ఎందుకు ఒక త్రిభుజంలో సమాన కోణాలకు ఎదురుగా ఉన్న భుజాలు సమానం ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ డౌట్ ఏం లేదు కదా సో దట్ ఈస్ అ కాన్సెప్ట్ ఎస్ రైట్ యా సో ఏబి ఈస్ ప్యారలల్ టు సిడి అయితే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఇంతకు ముందే చెప్పిన నేను గిది ఇప్పుడు గిది గామా అయితే గిది ఏమైతుంది బట్ ఇది కూడా గామానే అవునా కదా మరి గామా ఈజ్ ఈక్వల్ టు నేను ఇంతకుముందు ఏం చెప్పిన ఆల్ఫా ప్లస్ బీటా అని చెప్పానా లేదా రైట్ ఎస్ మీరు కావాలనుకుంటే ఇక్కడ చూసుకోండి ఐ విల్ ప్రూవ్ అగైన్ ఒకసారి చూడండి బట్టి మామూలుగా ఈ విధంగా తీసుకున్నప్పుడు రైట్ సో ఇది ఆల్ఫా చూద్దాం బిడ్డ వెయిట్ జస్ట్ ఎ మినిట్ ఇది బీటా ఇది బీటా ఓకేనా రైట్ సో ఇప్పుడు నార్మల్గా చూస్తే సో ఇది ఏమవుతుంది బిడ్డ ఇది ఇప్పుడు ఇక్కడ నేను మామూలుగా దీన్ని కొంచెం మనం మళ్ళీ కన్స్ట్రక్ట్ చేసినాం ఈ రెండు సమాంతర రేఖలు ఈ రెండు సమాంతర రేఖలకు మధ్య మరొక సమాంతర రేఖ గీసినాం అప్పుడు ఇది ఒక తిరియక రేఖ అవుతుంది ఇట్లా ఇది ఒక తిరియక రేఖ అవుతుంది ఇప్పుడు ఈ రెండు కోణాలు ఏమైతే బట్ట తిరియక రేఖకు ఒకే వైపున ఉన్న రెండు అంతర కోణాలు వీటి మొత్తం ఏమవుతుంది 180 - α అవునా కాదా మరి ఇది ఏమవుతుంది బట్ట 180 - β అవునా కాదా ఎస్ రైట్ అంటే ఈ ఇట్లా తీసుకుంటే ఇప్పుడు ఈ కోణాల మొత్తం ఎంత ఉందో ఇది కూడా అంతే కదా బట్ట అంటే ఇది ఏమైతే చెప్పండి ఇది 180 - α + 180 - β అవునా కదా అంటే ఏంది 360 - α + β ఎస్ రైట్ సో ఇప్పుడు అంటే ఇది ఏమైతే అంటే బెటా మనకి నేను రైట్ సో ఇప్పుడు ఇది ఇది మనకి ఏమవుతుందంటే 360 - ఇది మనకి 360 - α + β మనకి ఏమడిగింది ఇక్కడ మనకు అడిగింది గామా వాల్యూ కాదు బేట అక్కడ మనకు అడిగింది ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ సో దీని వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ 360 - α + β సో ఇక్కడ 360 - α + β ఇస్ ఈక్వల్ టు గామా ఈ -α + β ఇటు పట్టుకొస్తే ఏమైతుంది బేట 360 ఈజ్ ఈక్వల్ టు గామా ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది బేట
360 degrees no 360 degrees will be your answer. I hope you are very very clear. Doubt em ledhu kada chaala 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 important beta. No, this is the most most important concept. Clear right? Yes. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే కాన్సెప్ట్ తెలిస్తేనే మనకు ఆన్సర్ చేయడానికి ఉంటుంది, లేకపోతే ఉండదు. డెఫినెట్ గా కాన్సెప్ట్ అనేది తెలిసి ఉండాలి. ఓకేనా? డౌట్ ఏం లేదు కదా బేట. రైట్? ఎస్. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఎస్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ద ఫిగర్ గివెన్ బిలో? ఈ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటుంది బేట. రైట్. ఇక్కడ మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఒకసారి చూడండి, నాలుగు భుజాలు ఉన్న ఏ సంవృత పటాన్ని అయినా కూడా మనము ఒక చతుర్భుజం అంటాం. సో దీనికి కూడా అదేవిధంగా ఇగో ఏడి డిసి బీసీ ఏబి నాలుగు భుజాలు ఉన్నాయి. ఈ త్రిభుజం లెక్క కనిపించవచ్చు, బట్ ఇది దీనికి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు భుజాలున్నాయి కాబట్టి ఇది ఒక చతుర్భుజం అవుతుంది. మరి చతుర్భుజంలోని అంతర కోణాల మొత్తం ఎంత బేట? 360 degrees. అవునా కాదా? రైట్. సో ఇప్పుడు ఇది క్యాపిటల్ ఏ, ఇది క్యాపిటల్ బి, ఇది క్యాపిటల్ సి, ఓకేనా? ఇది క్యాపిటల్ డి అనుకుంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కోణం స్మాల్ ఏ అనుకుందాం, ఇక్కడ ఉన్నటువంటి కోణం స్మాల్ బి అనుకుందాం, ఇక్కడ ఉన్నటువంటి కోణం స్మాల్ సి అనుకుందాం. అప్పుడు ఇది ఏమైతుంది బేట? ఇది ఇప్పుడు ఇది స్మాల్ డి అనుకుంటే, ఒకసారి జాగ్రత్త చూడండి బేట. ఇగో ఏ ప్లస్ స్మాల్ ఏ ప్లస్ స్మాల్ బి ప్లస్ స్మాల్ సి ప్లస్ స్మాల్ డి ఇస్ ఈక్వల్ టు ఏంటిది బేట? ఇది 360 degrees. అవునా కదా? ఇప్పుడు డి ఈజ్ ఈక్వల్ రాయాలనుకున్నాం అనుకోండి, డి ఈజ్ ఈక్వల్ రాయాలనుకుంటే ఏమైతే బట్ట 360 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. అవునా కదా? అంటే ఈ డి వాల్యూ అనేది ఏమైతుంది ఇక్కడ మనకి 360 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. అవునా కదా? ఎస్, డెఫినెట్ గా. అంటే ఈ లోపల వాల్యూ 360 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. నాకు ఒక విషయం చెప్పండి, ఈ మొత్తం యాంగిల్ ఎంత? 360. ఇక్కడ ఈ సర్కిల్ ఉంది కదా, ఇది మొత్తం 360. మరి గిదాని వాల్యూ 360 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే కేవలం ఈ బయట ఉన్నదాని యొక్క వాల్యూ ఏంటిది బేట? కేవలం ఈ బయట ఉన్నదాని యొక్క వాల్యూ ఏంది అని అంటే ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి. ఏంటిది? ఏ ప్లస్ బి ప్లస్ సి. నో, దట్ ఈస్ అ పాయింట్ అనమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. రైట్? ఎస్. సో ఇప్పుడు మరి ఇప్పుడు జాగ్రత్త అంటే దీని యొక్క వాల్యూ అంటే ఈ బయట దాని యొక్క వాల్యూ ఏ ప్లస్ బి ప్లస్ సి. మరి ఇప్పుడు ఇది బయట దాని యొక్క వాల్యూ కదా. ఇప్పుడు ఆ పటన్ ఈ పటన్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే బేట, ఈ లోపల ఉన్నది ఏంటి? డి. ఈ లోపల ఉన్నది డి అంటే ఇది డి అయితే అన్నట్టు, స్మాల్ డి అవుతుంది. అవునా కదా? ఇది మనం ఇక్కడ అనుకున్నాం కదా డి. ఈ బయట ఉన్నది కదా, ఇది ఈ బయట ఉన్నదికి ఏ ప్లస్ బి ప్లస్ సి అన్నట్టు. ఏ ప్లస్ బి ప్లస్ సి ఏంటిది? మరి మిగిలిన మూడు అంతర కోణాల మొత్తం అన్నమాట. అవునా కదా? రైట్. సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి బేట. చూడండి, ఇక్కడ చతుర్భుజంలోని నాలుగు అంతర కోణాలు తీసుకుంటే దాంట్లో ఏదేని ఒక బాహ్య కోణం అనేది, ఏదేని ఒక బాహ్య కోణం అనేది దేనికి సమానం అవుతుంది? మిగిలిన మూడు అంతర కోణాల మొత్తానికి సమానం. అంటే బి ఈజ్ ఈక్వల్ టు ఏంటిది బేట? ఇక్కడ ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ సి. మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి బి మైనస్ ఏ మైనస్ సి అనేది అవుతుంది. అంటే ఆన్సర్ ఏంటిది మనకి? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. బి మైనస్ ఏ మైనస్ సి. బి మైనస్ ఏ మైనస్ సి విల్ బి అవర్ ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. రైట్. మనం ఇంకోలా కూడా చేయొచ్చు దీన్ని. ఇంకోలా కూడా నేను దీన్ని ప్రూవ్ చేస్తా. ఒకసారి చూడండి, ఇది అర్థమైంది కదా బేట. రైట్. మళ్ళీ ఒకసారి వినండి కావాలనుకుంటే అర్థమైపోతుంది. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సి అనేది కొద్దిసేపు లేదనుకో, ఈ సీని కొద్దిసేపు పక్కన పెడితే ఒకసారి చూడండి బట్టి. ఇక్కడ ఒక త్రిభుజాన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాను నేను. ఐఎమ్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్. సారీ బిడ్డ. ఇప్పుడు ఇది ఒక త్రిభుజం వచ్చింది ఇక్కడ మనకి. ఇక్కడ ఒక త్రిభుజం వచ్చింది. ఈ త్రిభుజంలోని ఈ రెండు అంతర కోణాలు, ఈ త్రిభుజానికి ఇది ఒక బాహ్య కోణం అవుతుంది బట. మరి ఇప్పుడు ఈ త్రిభుజం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ అనుకో. ఈ త్రిభుజం ఏబిఎక్స్ లో, ఈ త్రిభుజం ఏబిఎక్స్ లో ఈ రెండు అంతర కోణాలు, ఈ రెండు అంతర కోణాలు ఇదేంటిది? ఈ త్రిభుజం యొక్క ఏదైనా ఒక బాహ్య కోణం,
మరి త్రిభుజంలోని ఏదైనా ఒక బాహ్య కోణం అనేది మిగిలిన రెండు అంతర కోణాల మొత్తానికి సమానమా కాదా? ఎస్ సమానం. అవునా కదా? అంటే ఏ ప్లస్ సికి సమానం. అప్పుడు మళ్ళీ ఈ త్రిభుజానికి ఒకసారి జాగ్రత్త చూడండి. ఈ త్రిభుజానికి ఇగో ఈ త్రిభుజానికి ఇదేమైతుంది? ఇది బాహ్య కోణం అయితే చూడండి, ఇది బాహ్య కోణం అవుతుంది ఈ బి. మరి ఈ బాహ్య కోణం అనేది మిగిలిన రెండు అంతర కోణాల మొత్తానికి సమానమా కాదా? అంటే ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ సి. అప్పుడు ఎక్స్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది? బి మైనస్ ఏ మైనస్ సి అనే విషయం మర్చిపోవద్దు. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. అలా తీసుకున్నా పర్లేదు, లేకపోతే ఇలా తీసుకున్నా పర్లేదు, ఎలా తీసుకున్నా కూడా మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా? మీరు ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, ఈ బయట ఉన్నటువంటి యాంగిల్ అనేది మిగిలిన లోపల ఉన్నటువంటి ఈ మూడు కోణాల మొత్తానికి సమానం. ఓకేనా? ఈ బయట ఉన్నటువంటి ఈ బాహ్య కోణం, ఇది బాహ్య కోణమే బయట. ఓకేనా? ఈ బాహ్య కోణం అనేది ఈ మిగిలిన మూడు అంతర కోణాల మొత్తానికి సమానం. ఓకేనా? మిగిలిన మూడు అంతర కోణాల మొత్తానికి సమానం. రైట్, నెక్స్ట్. యా, నెక్స్ట్ బేట. ఒకసారి ఇక్కడ జాగ్రత్త, మనకి ఇక్కడ ఏం కనుక్కోవాలి? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ టీటా. ఈ టీటా వాల్యూ కనుక్కోవాలి, కనుక్కుందాం బేట. ఇప్పుడు కొద్దిసేపు, సరే ఓకే బేట. ఇప్పుడు మామూలుగా ఈ బయట ఉన్నటువంటి కోణం అనేది దేనికి సమానం బేట? ఇగో ఈ కోణము ప్లస్ ఇగో ఈ కోణము ప్లస్ ఈ కోణం. అంటే ఈ కోణం అనేది ఈ మూడు కోణాల మొత్తానికి సమానం. ఈ టీటా అనేది మనకి ఇక్కడ అవసరం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడు బేట, ఇగో 40 ప్లస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా 2 ఆల్ఫా ప్లస్ 2 బీటా ఇజ్ ఈక్వల్ టు ఎంత? 110. ఓకేనా? రైట్. సో 40 ప్లస్ ఈ 48 తీసుకొస్తే ఏమవుతుంది బేట? 70 అవుతుంది. అప్పుడు దీనికి వెళ్ళి 2 కామన్ తీస్తే 2 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్ టు ఎంత? ఇది 70. నో, ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్ టు ఎంత బేట? ఇది 70 అంటే రెండు ఎక్కం రెండు 35 కాబట్టి నో ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్ టు 35 డిగ్రీస్. నో ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్ టు ఎంత? 35 డిగ్రీస్. క్లియర్? రైట్. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను మీకు, వినండి. ఇప్పుడు నార్మల్గా ఈ మొత్తం ఈ పటం ఎలాగైతే ఉందో, అంటే ఇది 2 ఆల్ఫా, ఇది 40, ఇది 2 బీటా, ఈ మూడిటి మొత్తం దీనికి సమానం అవునా కాదా? 110. రైట్. ఇప్పుడు నేను ఇది మాత్రమే తీసుకుంటా, ఈ పోర్షన్ మాత్రమే తీసుకుంటున్నా, ఈ పోర్షన్ మాత్రమే తీసుకుంటున్నా. అంటే ఇది కొంచెం చూడడానికి కొంచెం పెద్దగా ఉంది, ఇది చూడడానికి చిన్న ఉండొచ్చు. అంటే ఈ పోర్షన్ అనేది ఇది ఇది రెండు సేమ్ అయినట్టే కదా. ఇది చూడు, అంటే ఇదేంటి? ఇది ఎంత ఉంది బట్టి? ఇది టీటా ఉంది, ఇది ఎంత ఉంది? ఆల్ఫా ఉంది, ఇది ఎంత ఉంది? బీటా ఉంది. అప్పుడు ఈ కోణం దేనికి సమానం అవుతుంది? మూడింటికి సమానం అవుతుందా లేదా? అంటే ఇది ఎంత ఉంది? ఆల్రెడీ ఇది 110 ఉంది. రైట్. అంటే టీటా ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్ టు 110 అవునా కదా? అంటే ఆల్రెడీ ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత ఉంది? 35. సో టీటా ప్లస్ 35 ఇజ్ ఈక్వల్ టు ఎంత? 110. ఓకే, ఇది తీసుకొస్తే టీటా ఇజ్ ఈక్వల్ టు ఎంత బట? 110 మైనస్ 35. సో 75 విల్ బి యువర్ ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా బట. దట్ ఈస్ ద పాయింట్. చాలా 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 ఇంపార్టెంట్ బట. ఇక్కడ నీకు ఇంకొక కాన్సెప్ట్ కూడా చెప్తా. ఇట్లాంటి ఫిగర్ వచ్చినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఈ విధంగా ఉన్నప్పుడు ఇది ఎక్స్, ఇది వై, ఇది ఏ అనుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంటే బేట? ఎక్స్ ప్లస్ వై బై 2 అవుతుంది డైరెక్ట్గా. ఓకేనా? సో అప్పుడు టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది బేట ఇక్కడ? సో టీటా ఈజ్ ఈక్వల్ టు 110 ప్లస్ 40 బై 2. ఓకే, సో టీటా ఈజ్ ఈక్వల్ టు 150 బై 2. 150 బై 2 ఈజ్ ఈక్వల్ టు అంటే ఎంత బేట? 75 విల్ బి యువర్ ఆన్సర్. 75. క్లియర్? రైట్. నో, దట్ ఈస్ అ కాన్సెప్ట్. సో వెరీ వెరీ సింపుల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. ఎస్. యా, సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఈ వాల్యూ కనుక్కోవాలి బేట. ఏ ప్లస్ బి కనుక్కోవాలి. రైట్. ఇప్పుడు ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్కి మనం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి బేట. ఒక చిన్న పాయింట్ చెప్తాను మీకు ఏంటండి. ఇప్పుడు ఇది 138 ఇది ఏమవుతుంది బట్ ఇది కూడా 138. ఎందుకు? శీర్షాభిముఖ కోణాలు సమానం, ఈ రెండు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఇవి అవునా కదా? రైట్. ఇప్పుడు ఇది 130 అయింది. ఓకే, ఇప్పుడు ఒక విషయం చెప్తాం వినండి బట్. ఇక్కడ చిన్న విషయము, ఇది తీసేస్తే
ఇప్పుడు ఈ పటం చూడడానికి యాజ్ ఇస్ ఎలా ఉంది బేటా ఈ పటం చూడడానికి యాజ్ ఇస్ గా ఇలానే ఉందా లేదా ఎస్ రైట్ అంటే ఈ మూడు కోణాల మొత్తం ఇగో ఈ కోణానికి సమానం అవునా కదా అంటే ఏమన్నట్టు ఇక్కడ వన్ ఏంటది 50 ప్లస్ ఏ ప్లస్ బి ఇస్ ఈక్వల్ టు ఎంత 130 రైట్ సో ఈ 50 తీసుకొస్తే ఏ ప్లస్ బి ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది బేటా 130 మైనస్ 50 ఇస్ ఈక్వల్ టు ఎంత 80 80 will be your answer I hope you are very very clear option A is our answer beta it's a very very important concept and very very clear very very clear right no that is a concept so ee mooditi mottham deeniki samanam avutundi ante aa figure lo idi concept undu anipi manam gurtu pet gurtu pattali it's a very very important concept next one beta yeah Thank you.